దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రుణంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా. ఎవరితో చెప్తున్నాడంటే ఈ మాట, ఎవరైతే బంధకాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, సమస్యలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి కూడా నిరీక్షణ కోల్పోకుండా, నిరీక్షణ కాపాడుకుంటూ, నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారితో చెప్తున్నాడు ఈ మాట. అంటే ఒక మాటలో మనం పరిశీలిస్తే, బైబిల్ గ్రంథంలో మనం యోబు అనుకుంటాం చూడండి, యోబు ఒకే రోజున 10 మంది పిల్లలను కోల్పోయాడు. అది పెద్ద దెబ్బ. ఇంకా కోలుకోకముందే ఆ దిగులుతో ఉండగానే తన ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు. ఆ దెబ్బ నుండి ఇంకా కోలుకోక మునిపే తన ఆరోగ్యం అంతా కోల్పోయాడు. ఎంతగా కోల్పోయాడంటే అస్తపంజరం మీద చర్మం అంటించినట్లుగా అలా అంత సన్నగైపోయాడు. గాలికి ఊగుతున్నట్టు అయిపోయింది తన పరిస్థితి. అంత భయంకరమైన కండిషన్కి వెళ్ళిపోతే అప్పుడు జనం, ఫ్రెండ్స్ తన దగ్గరకు వచ్చి, అయ్యో పాపం ఇంకంతా అయిపోయింది, ఇంకంతా అయిపోయింది తన జీవితం అంటూ ఉంటే ఆయన ఏమన్నాడు చెప్పనా, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు, నా మట్టుకు నేను నా కన్నులారా నా దేవుని కార్యాన్ని చూస్తాను, మరి ఎవ్వరూ కాదు, నా మట్టుకు నేనే దేవుని కార్యాన్ని కన్నులారా చూస్తాను. ఏం నిరీక్షణ అండి. మంచిది అన్నదన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం కూడా కోల్పోయాడు, మరణం సమీపంలో ఉన్నాడు, ఇక మరణించటమే ఆలస్యం, ఇంకన్నీ పోయాడు. అయితే ఆ పరిస్థితుల్లో ఆయనకున్న నిరీక్షణ చూడండి, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించే దేవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు, ఆయనను, ఆయన కార్యాన్ని నేను కన్నులారా చూస్తాను. నా వెనకాల వచ్చేవాళ్ళు కాదు కన్నులారా చూసేది, నా తరపున వేరెవరో కాదు, నేనే చూస్తాను కన్నులారా నా దేవుని కార్యాన్ని. ఎంత గొప్ప నిరీక్షణ ఉందో చూడండి, ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. ఇలాగా చాలామంది విశ్వాసులు ఉన్నారండి. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరికి చెప్తున్నాడంటే, భయంకరమైన అలాంటి శ్రమలలో, దెబ్బలలో, ఇబ్బందుల్లో ఉండి కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా మా దేవుడు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సకలము చేయగలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యం నా జీవితంలో చేస్తాడు అని ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నారే, మీతో నేనండి ఈ మాట ప్రభు చెప్తున్నాడు. మీకోసమే దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మీ నిరీక్షణ కోల్పోవద్దు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కమాన్ మీ కోటను మరలా ప్రవేశించండి, కమాన్ మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, మీకు మళ్ళీ మంచి పరిస్థితులు వచ్చినాయి, కమాన్ మీ కోటలోనికి మళ్ళీ ప్రవేశించండి. ఆయన అంటున్నాడు, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాను, కమాన్ ఎంజాయ్ చేయండి, రెండంతలుగా మేలు చేయబోతున్నాను అని ఈ రోజున ప్రభు మీతో చెప్తున్నారు. వండర్ఫుల్ అండి. ఆ భక్తుని జీవితంలో, యోబు జీవితంలో నిజంగా రెండంతలు మేలు చూశాడండి. తను ఏమేమి కోల్పోయాడో, కోల్పోయిన ఆరోగ్యాన్ని ముందు పొందాడు, కోల్పోయిన ఆస్తి ఐశ్వర్యాల్ని తర్వాత పొందాడు, ఆ తర్వాత తన 10 మంది పిల్లలను మళ్ళీ పొందాడండి, కోల్పోయిన పిల్లలందరినీ పొందాడు, కోల్పోయినవన్నీ పొందాడు, అన్నీ పొంది ఇప్పుడు వాటిని అనుభవించటానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం కూడా దేవుడి దగ్గర పొందాడు. ఎంత అదృష్టవంతుడండి.
ప్రియా దేవుని బిడ్డలారా, యోబుకి ఒక న్యాయం, మనకి ఇంకొక న్యాయం చేసే దేవుడు కాదు మన దేవుడు. అలనాడు యోబు గురించి మన ముందు దేవుడు ఎందుకో సాక్షార్థమై పెట్టాడో చెప్పన యోబు జీవితం ఒక నిదర్శనం. అన్నీ కోల్పోయినా నిరీక్షణ కోల్పోలేదు కాబట్టి యోబు కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలు అధికంగా పొందాడు. ఈ రోజున మన జీవితంలో కూడా రెండంతలు అధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో దేవుని వైపు ఎదురు చూడండి. మీరు కోల్పోయామని బాధపడద్దు. ఏం కోల్పోయారో దానికి రెండంతలు మీరు పొందబోతున్నారు. మీరు కోల్పోయిన వాటి అన్నిటికీ తిరిగి రెండంతలుగా మీరు ప్రతిఫలం పొందబోతున్నారు. కోల్పోయామని బాధ దిగులొద్దు. కృపగల దేవుడు మనకు అలా చేయటానికే మన కోసం వస్తున్నారు ఆయన. కనుక ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడివి. మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు విడిచి చేయి విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నిశ్చయంగా నీ బిడల జీవితాల్లో వారి చేయిని మీ చేతితో పట్టుకుని నడిపించి వారికి ఉన్న ఈ భయంకరమైన బంధకాల నుండి విడుదలపరిచి నోటి నిండా నవ్వించి గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో మీరు జరిగించమని మా ప్రార్థనలకు తగిన జవాబు ఇచ్చినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.